జగన్ పైన హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగేలా కనబడుతుంది. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, కుట్ర దీని వెనకాల ఖచ్చితంగా ఉంటుంది. ఆ కుట్రని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది, అది ఎవరి మీదనైనా సరే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని. ఇక్కడ తాజాగా విశాఖలో బాగా పాపులర్, ఉత్తరాంధ్రలో బాగా పాపులర్ అయినటువంటి లీడర్ పత్రిక ఈవినింగ్ ఎడిషన్, అది సీనియర్ జర్నలిస్ట్ రమణమూర్తి పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేని తొందరగా రాసేటువంటి వ్యక్తిగా ఆయన నేతృత్వంలోని పత్రికలో ఒక కథనం వచ్చింది. అది చాలా ఇంపార్టెంట్ కథనం, మిగతా మీడియా ఇంకా టచ్ చేయనట్టు కనబడుతుంది, మీరు తర్వాత టచ్ చేస్తారని చూద్దాం. కొణతాల రామకృష్ణ మాజీ మంత్రి, దాంతోపాటుగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశంలోకి రావడానికి ప్రయత్నించారు, వైసీపీలోకి రావడానికి ప్రయత్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి ఆయనతో మాట్లాడడం, పార్టీలో చేరబోతున్నారన్న చిట్ట చివరి నిమిషంలో ఒక 3 నెలల క్రితం జగన్ తనని చేర్చుకోనన్నారు అన్నటువంటిది అక్కడ ఆ ప్రాంతంలో వినబడుతున్నటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అయితే కొణతాల వెళ్లలేకపోయారు, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఒక పక్కన, రెండో పక్కన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో బంధం బలపడింది కాబట్టి కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేయబోతున్నాయి కాబట్టి రేపు పొద్దున కాంగ్రెస్ తరపునే తెలుగుదేశం మద్దతుతో పోటీ చేస్తారన్నటువంటి వాదన మరొకటి కూడా ప్రస్తుతం వినబడుతోంది. ఇక్కడ కొణతాల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఈ కొణతాల పిఏ కేకే అనేటువంటి వ్యక్తి, పిఏగా లేదా ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కేకే అనేటువంటి వ్యక్తి, ఏదైతే కొణతాల వైసీపీ నుండి రానటువంటి సందర్భంలో, అంటే వైసీపీలోకి చేర్చుకున్నటువంటి సందర్భంలో కేకే వచ్చి వైసీపీ దగ్గర చేరారు. అది వైసీపీ కార్యాలయంలో కొన్ని కార్యకలాపాలకి, లేకపోతే గనక విజయసాయి రెడ్డితో అసిస్టెంట్ గా ఉంటున్నారన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి ప్రచారం. ఆయన అతనికి ఈ నిందితుడైనటువంటి శ్రీనివాసరావు దాదాపుగా 100కి పైగా కాల్స్ చేశాడు ఈ హత్యా ప్రయత్నానికి ముందు. అంటే టోటల్ గా కాల్ లిస్ట్ తీసినటువంటి పోలీసులు ఎక్కువ కాల్స్ ఎవరికి చేశారన్నటువంటి వాటిలో చెక్ చేస్తున్నప్పుడు ఈ కేకే అనేటువంటి వ్యక్తి పేరు వచ్చిందని, అందుకనే ఆయన పిలిచి ప్రశ్నించారన్నటువంటి విషయాన్ని లీడర్ ప్రొజెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక కాన్స్పిరసీ జరిగింది. ఆ కాన్స్పిరసీ ఎవరు చేశారు అన్నటువంటిది ఇప్పుడు తేలాలి. వాస్తవానికి టోటల్ యాక్టివిటీ అంతా కూడా, అంటే జగన్ రాకపోకలు, విమానానికి సంబంధించి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ దిగుతారు, ఎట్లెళ్తారు, ఈ మొత్తం వ్యవహారాలు కూడా కేకేకి అవగాహన ఉంది, పూర్తి స్థాయి పరిచయం ఉంది అతనికి. దాంట్లో టికెట్ల బుకింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా అతను చూస్తూ ఉంటాడు. అనుకోకుండా వచ్చి జాయిన్ అయ్యి, అది కూడా కేవలం 3 నెలల క్రితమే జాయిన్ అయ్యాడు. అది కూడా అక్కడి నుంచి ఓ పక్కన కొణతాలకు సంబంధించిన యాక్టివిటీస్ అన్ని చూసుకునే కాస్త అకస్మాత్తుగా ఇక్కడ చేరడం, చేరి తనకి కొణతాల నుంచి యువతలకు వచ్చేసాను కాబట్టి ఉద్యోగం లేదని చెప్పి చెప్పడం, ఆ తర్వాత ఇటుకి చేరడం, అతనికి ఇతని కాల్స్ వెళ్లాయన్నటువంటిది ప్రధానంగా లీడర్ ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం. మరి అందులో వాస్తవం ఎంత పోలీసులు చెప్పాల్సి ఉంది, అసలు ఎందుకు కాల్స్ చేశారు, ఎందుకు దీని వెనకాల కుట్రలో కేకే పాత్ర ఉందా, లేకపోతే కేకేకి ఏమన్నా క్యాజువల్ గా ఎయిర్పోర్ట్ లో, వాస్తవంగా కేకేకి ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా తిరిగేటువంటి చనువు, పూర్తి స్థాయిలో తిరగలిగినటువంటి చనువు అంతకు ముందు ఉన్నటువంటి పరిచయాల కారణంగా, అలాగే తిరుగుతున్నటువంటి కేకేని చూసి అలాగే తిరగడం కోసం అతనితో శ్రీనివాస్ స్నేహం చేశాడా, ఆ స్నేహాన్ని పెంచుకోవడం కోసం ఫోన్ కాల్స్ చేశాడా, లేదంటే గనక కేకేతో సంబంధం, అంటే కేకే యాక్టివిటీస్ అక్కడ జగన్ అన్ని తనే చూస్తున్నాడు కాబట్టి తనతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా జగన్ యాక్టివిటీస్ గురించి సమాచారం సేకరించడానికి శ్రీనివాస్ ఈ ప్రయత్నం చేశాడా అనేటువంటిది తేలాల్సి ఉంది. అది పోలీసులే నిగ్గు తేల్చాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే కేకే అనేటువంటి వ్యక్తి కేంద్రంగా దర్యాప్తు మరొక కీలక మరుపు తిరుగుతోంది. తను వైసీపీతో డీలింగ్స్ ఏంటి, అట్లాగే ఈ యాక్టివిటీకి శ్రీనివాసరావుతో తన కాల్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏంటి అన్నటువంటిది ఇక తేలాల్సి ఉంది. లోకల్ పేపర్లో వచ్చినటువంటి ఈ కథనానికి మరి మిగతా మీడియా హైలైట్ చేసినట్టు కనబడలేదు. మరి పోలీసుల నుంచి సమాచారం రాలేదా, లేకపోతే ఈ ఇష్యూలో ఇంకేమన్నా కోణాలు వెలికి తీస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది.